విశాఖ జిల్లా పాడేరులో దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేశానని స్థానిక శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగనన్న దీవెనతో ప్రజల ఆశీర్వాదంతో పాడేరు శాసన సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది దిగ్విజయంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నానని తెలిపారు. అంతకుముందు స్థానిక పాత బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. जय जगन जय जगन जय जगन। మొదటి ఏడాది పూర్తి చేసుకున్న గౌరవనీయులు పారేరు శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టుకుని భాగ్యలక్ష్మి గారికి పారేరు నియోజకవర్గం ప్రజల తరపున నాయకుల తరపున అందరి తరపున లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో సుప్రీం కోర్టు ఒక దుర్మార్గపు చర్యతోని ఈరోజు జీవో నెంబర్ 3ని రద్దు చేస్తూ ఇక్కడటువంటి ఉపాధ్యాయులు ఏదైతే 70% ఉద్యోగ అవకాశాలు ఎస్పెషల్లీ టీచర్స్ సంబంధించి గిరిజనులకి కేటాయించాలని 2000 సంవత్సరంలో ఎప్పుడైతే జీవో నెంబర్ 3 రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడటువంటి ఉద్యోగ అవకాశాలు గిరిజనులకు మాత్రమే ఇవ్వాలనేది ఉంది. అండ్ లాక్డౌన్లోని ఒక వ్యక్తి పెట్టినటువంటి పిటిషన్ ఆధారంగా మన 5 జడ్జిలు కలిపి ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి, యథావిధిగా 50% రిజర్వేషన్స్ దాటకూడదని ఏదైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో దాన్ని మేము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు విద్యార్థి సంఘాలతోని అందరితోని కూడా మాట్లాడి చర్చించి ఇది గౌరవ గిరిజన శాఖ మంత్రి గారి దృష్టిలోకి అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారి దృష్టిలోకి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. దీన్ని సానుకూలంగా వాళ్ళు స్పందించడం ఎట్టి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా 2 ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుకొని 2 క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు అదేవిధంగా అడ్వైజరీ కౌన్సిల్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా గిరిజనుల పక్షాన నిలబడి జీవో నెంబర్ 3ని యథావిధంగా కంటిన్యూ చేసి పూర్తిగా 100% ఉద్యోగ అవకాశాలు స్థానిక గిరిజనులకి కేటాయించాలని చెప్పడం అనేది చాలా మేము హ్యాపీగా భావిస్తూ ఉన్నాము. అండ్ తద్వారా మేము కూడా ఇప్పుడు ఎలాగో మనకి 16 నుంచి నాకు ఎట్లాంటి సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సెషన్స్ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ ఇష్యూ టేకప్ చేసుకొని ఖచ్చితంగా మా అందరికీ న్యాయం జరిగేదానికి నేను తప్పకుండా కృషి చేస్తాను.